చెయ్యబోతుంటే ఈ అమ్మాయికి ఇది కూడా పోతే మా మా ఆయనకి నాకు. కానీ అందరికీ ఇటువంటి వచ్చినప్పుడు జనరల్ గా రేజ్ అయ్యే డౌట్ ఏంటంటే, వీళ్ళ అమ్మాయి ఫాదరు డిఎస్పీ ఏదో ఆమె అడిషనల్ ఎస్పీ ఎస్పీగా రిటైర్ అయ్యారని అమ్మాయి చెప్తుంది, మిడిల్ క్లాస్ మాది అనేది. వాళ్ళ ఫ్యామిలీకి చెప్పొచ్చు, వాళ్ళ ఫాదర్కి చెప్పొచ్చు, లేదంటే వీళ్ళ హస్బెండ్కి చెప్పొచ్చు, పోలీస్ డిపార్ట్మెంటే కాబట్టి వెళ్ళి కేసు పెట్టచ్చు. కానీ ఇలా ఒక వీడియో రిలీజ్ చేయడానికి కావాలనే నారాయణని టార్గెట్ చేయడానికి వెనకుండా ఎవరైనా నడిపించి ఈమెతో ఈ వీడియో పెట్టించారా? అమ్మాయికి అట్లా పెట్టించేటట్టేదే కనుక కేసే పెట్టిస్తారు కదా, వీడియో ఎందుకు పెట్టిస్తారు? అంటే కేసు పెట్టిస్తే ఏముంటుంది? కేసు పెట్టిస్తే గ్యారంటీ లోపలికి వెళ్తారు ఇట్లాంటి వాటిలో. ఓ, వీటికంటే కూడా కేసు వాళ్ళని ఒక వీడియో పెట్టే ధైర్యం వచ్చినప్పుడు కేసు పెట్టే ధైర్యం ఎందుకు రాదు ఒక పోలీస్ ఆఫీసర్ కూతురుగా? ఇక నెక్స్ట్ చేస్తుందేమో. ఇప్పుడు ఫస్ట్ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీసులు మేనేజ్ అయిపోతారు. మీరు చూడండి, నారాయణ చైతన్యాల్లో సూసైడ్ జరిగితే అదే అంటున్నాను కేసులు రావు. అంటే నారాయణ పరువు తీయడమే లక్ష్యంగా ఈ వీడియో పెట్టింది అనేది కనిపించింది. భయ పెట్టడం అంటే ముందు తను పోలీసులు మేనేజ్ కాకుండా ఉండాలంటే ఎదురుదాడి చేయాలి. అంటే జనంలోకి ముందు ఈ పాయింట్ తీసుకెళ్లిపోవాలి. లేదనుకోండి పోలీస్ కంప్లైంట్ పెడితే మేము పరిశీలిస్తామంటారు, అదే కదా. లేదా ఈ లోపు వెళ్ళిపోతాడు. ముందు ఇది వచ్చినప్పుడు జనంలో ఒక చర్చ వస్తుంది. సెకండ్ ఫేజ్ లో అప్పుడు పోలీసులు కూడా కేసు కట్టనన్నారు బేసిక్. ఇది ఆలోచించి ఉండాలి. లేదా ఇక తన కుటుంబంలో